భరత్ మాతా కీ జై భరత్ మాతా కీ జై భరత్ మాతా కీ జై భారతీయ జనతా దేశాని కీ కనతా భారతీయ జనతా దేశాని కీ కనతా బీజేపి జిందాబాద్ బీజేపి జిందాబాద్ నరేంద్ర మోడీ నాయకత్వం తప్పకుండా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా మన మున్సిపాలిటీలో మంచి ఫలితాలు వచ్చినాయి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ కానీ బైర్సా కానీ అదేవిధంగా తాండూరు సంగారెడ్డి నల్గొండ నారాయణపేట్ ఈ రకంగా అనేక మున్సిపాలిటీలో కూడా చాలాసార్లు చైర్మన్గా కూడా గెలిచారు. మన పక్కన ఉన్నటువంటి మరి ఇదే పార్లమెంట్కి సంబంధించినటువంటి నిజామాబాద్లో వరుసగా మనం 3 సార్లు కూడా అధ్యక్షులుగా గెలిచినాం. నేరుగా ఎన్నికలు పెడితే ఇప్పటికి కూడా సగం కంటే ఎక్కువ మున్సిపాలిటీలో కూడా మనం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రభుత్వం భయపడి గతంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యేక పరోక్ష ఎన్నికలు పెట్టినప్పుడు మరి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మీరు గెలవచ్చాదగాక ఈ రకంగా వేరసారాల కోసం కొనుగోలు చేయడానికి కోసం మరి పరోక్ష ఎన్నికలు పెట్టారు, నేరుగా ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు. కానీ అదే పద్ధతి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మరి అడాప్ట్ చేసుకోవడం అనేది నిజంగా నేరుగా ఎన్నికలు పెడితే భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం ఉంది. ఒకవేళ ఈ రకమైనటువంటి ఎన్నికలు పెట్టినప్పటికీ కూడా మరి ఎక్కువ మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు వాళ్ళ భారతీయ జనతా పార్టీలో మరి అనేక వర్గాల వారు చేరి కొత్త కొత్త వాళ్ళు కూడా చేరుతూ ఉన్నారు, బీజేపీకి గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. పార్లమెంటు అసెంబ్లీ పార్లమెంటుకు ఏ రకంగా ఎన్నికల్లో తేడా వచ్చిందో ఆ రకమైనటువంటి తేడా మరి మొన్న ఎలక్షన్లకు తప్పకుండా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అన్ని మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో కూడా అభ్యర్థి నిలబెట్టి ఈ యొక్క ఎన్నికలో విజయం సాధిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కరీంనగర్ నిజామాబాద్ అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంట్లో కూడా మనకు అభ్యర్థిస్తున్నాను. మరి 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, వారి యొక్క ప్రభావం తప్పకుండా ఎన్నికల్లో ఉంటుంది. ఈ యొక్క ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ తరఫున కూడా అన్ని రకాల ప్రచార సామగ్రితో పాటుగా అన్ని రకాలైనటువంటి మరి సహాయ సహకారాలు అందుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అందుకే ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా మనం ఇన్ఛార్జిగా నియమిస్తాం. బయట జిల్లా నుంచి బయట నియోజకవర్గం నుంచి ఇక్కడ సమన్వయం చేయడానికి కోసం మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న సమస్య ఉన్నా మరి వారి యొక్క సమన్వయంతో వారి యొక్క సహాయ సహకారంతో ఎన్నికల విజయం సాధిస్తాం. మరి వార్డు మీద పెట్టండి, ఏ వార్డు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ అయినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ ఏ రకమైన రిజర్వేషన్ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా ఉంటారు. గెలుపు సాధించడానికి మనం అందరం కూడా అన్ని ప్రయత్నాలు అన్ని శక్తి యుక్తులు అన్నీ కూడా కేంద్రీకరించి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలో విజయం సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తే దానికి తగ్గ మరి పూర్వరంగం కూడా సిద్ధమైంది, సంస్థాగతమైనటువంటి సభ్యత్వం పూర్తయింది, కమిటీలు కూడా పూర్తి కాబోతూ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ యొక్క కమిటీలు మున్సిపాలిటీ కమిటీలతో పాటు మండల కమిటీలు కూడా యొక్క కార్యక్రమం పూర్తయిందంటే పూర్తి దృష్టి అంతా కూడా మరి మున్సిపల్ ఎన్నికల మీద కేంద్రీకరించడం జరుగుతూ ఉంది. ఒక దశలో జూలైలో పెట్టాలనుకుంటుంది మరి అన్ని మున్సిపాలిటీ ఉద్దేశించింది ఒక్క వార్డుకు సంబంధించినటువంటి ఓటర్లు 10 వార్డులో ఉన్నాయి. కొత్త కొత్త మున్సిపాలిటీలు అయితే చాలా విచిత్రంగా ఉన్నాయి. కొన్ని మున్సిపాలిటీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు అయితే ఒక్క వార్డుకు సంబంధించినటువంటి ఓటర్లు 32 వార్డులో మరి విస్తరించారు. ఈ రకమైన తప్పులు చేశారు. అందుకే ఇవాళ 77 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే అది సిగ్గు చెట్టు. ఇన్ని మున్సిపాలిటీల మీద హైకోర్టు స్టే ఇచ్చిందంటే ఇక్కడ కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముందస్తు ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగలేదని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇంతవరకు స్టే కూడా ఎత్తేయలేదు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వము ప్రధాన ప్రిషన్లు ఏవైతే మరి బిల్స్ ఉన్నాయో వాటిని కొట్టేసిన తర్వాత ఇవి అన్నింటి కూడా కొట్టేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున విన్నవించిన హైకోర్టు ఇంతవరకు
వాటి మీద దృష్టి కేంద్రీకరించలేదు. తర్వాత చేస్తాం, ఒక ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఏవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పుల మీద దృష్టి కేంద్రీకరించి అప్పుడే ఆ యొక్క పిటిషన్ మేము పరిష్కరిస్తామని హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి తప్పులు ఏవైతే జరిగినాయో, వార్డుల విభజనలు కావచ్చు లేదా వార్డ్ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్ల యొక్క ఓటర్ లిస్టు ప్రచురించడంలో కావచ్చు, లేదా బీసీ ఓటర్లు ఎస్సీలుగా మార్చారు, ఎస్సీ ఓటర్లు బీసీలుగా మార్చారు, ఓసీలను బీసీలుగా చేశారు, ఈ రకంగా అనేక తప్పులు అక్రమాలు జరిగినాయి. వాటి అన్నింటినీ కూడా సరిదిద్ది ఎన్నికలకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాకుండా మనం అందరం కూడా వాళ్ళని ఎన్నికల్లో ఏ రకంగా పనిచేస్తాం, ఆ రకంగా పనిచేసి మరి విజయాన్ని సాధించాలని ఆ రకంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు మాజీ భాస్కర్ గారు, రాష్ట్ర కార్యవర్తి పెద్దలు అశోక్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వాలు నియోజకవర్గాలు ఇన్ఛార్జి మిగతా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాభివందనాలు. మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో ఓటర్ లిస్టును తప్పుల తడుగుగా ప్రిపేర్ చేసి ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో, రిజర్వేషన్లను కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక్కొక్క డివిజన్లో ఉన్న ఓట్లను రకరకాలుగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి బీసీలను ఎస్సీలుగా, ఎస్సీలను బీసీలుగా చిత్రీకరించి ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. పార్లమెంటుకు సంబంధించి ఈ పార్లమెంటు క్లస్టర్లో 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంది. ముఖ్యంగా జగిత్యాల మున్సిపాలిటీకి రాష్ట్ర అధినాయకత్వం నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా, ఒక సమన్వయకర్తగా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. దాని కొరకే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లస్టర్లో ఉన్న 8 మున్సిపాలిటీలకు సంబంధించి 4 మున్సిపాలిటీలకు కూడా నా భూతలం వల్ల హైకోర్టులో రిట్ వేయడం జరిగింది, స్టేటిస్ కావడం జరిగింది. ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము తప్పుల తడకగా ఓటర్ లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. నేను ఉదాహరణకు చెప్తాను, నా ఓటర్ నా నిజామాబాద్లో కార్పొరేషన్లో నా ఓటు ఉంటే నా భార్య ఓటును ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో బూతులు వేయడం జరిగింది. అంటే రకరకాలుగా ఈ రకంగా ఎస్సీలను బీసీలుగా, బీసీలను ఓసీలుగా, ఓసీలను ఎస్సీలుగా చిత్రీకరించి ముఖ్యంగా వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా ఓటర్ లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ తప్పుల తడక ఓటర్ లిస్టుని క్యాన్సిల్ చేసి, రద్దు చేసి నిజాయితీగా ఉండే ఓటర్ లిస్టును ప్రిపేర్ చేయాలి, డిలిమిటేషన్ కూడా సరైన రీతిలో చేయాలనే ఒక దృక్పథంతో రిట్ వేయడం జరిగింది. హైకోర్టు వారు దానికి స్టే చేయడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు ఇప్పుడు 77 మున్సిపాలిటీలకు స్టే ఉంది. ఇంకోటి ఒక పిలువ వేయడం జరిగింది, బీజేపీ నాయకులే దాన్ని పిలివేశారు. నిర్మల్కి సంబంధించిన ఒక అడ్వకేట్ బిల్లు డిస్మిస్ అయిన తర్వాత కూడా ఈ నిన్న సుప్రీంకోర్టులో దాన్ని ఎస్ఎల్పీ చేయడం కూడా జరిగింది. దాని మీద ఎస్ఎల్పీ కూడా నిన్న అడ్మిట్ అయిపోయింది. ఈ 2-3 రోజుల్లో కూడా ఒకవేళ అది అడ్మిట్ అయిపోతే స్టే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మనం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో మున్సిపల్ డివిజన్లలో ఈ విధంగా మనము డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే డివిజన్ నాయకులు మనకు అవసరం. ప్రతి డివిజన్లో కూడా మన కార్యకర్తలని, బూతులను పటిష్టం చేసుకొని రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో జగిత్యాలలో మున్సిపల్లో బీజేపీ పార్టీ జెండా ఎగురవేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సంస్థాగతంగా బూత్ కమిటీలు వేయడం, మెంబర్షిప్ చేసుకోవడం జరిగింది. దాదాపు 2 లక్షల మెంబర్షిప్ చేసుకోవడం జరిగింది. మన దాదాపు పార్లమెంటు నియోజకవర్గంలో దాదాపు 1,40,000 మెంబర్షిప్ చేయడం అంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈ మెంబర్షిప్ అయింది కానీ బూత్ కమిటీలను కూడా వేసుకునే ఒక బాధ్యత మన బీజేపీ నాయకులపైన, కార్యకర్తలపైన ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్క బూత్లో కూడా ఒక కమిటీలను వేసుకోవడం జరుగుతున్నది. బూత్ కమిటీలు అయిపోగానే సంస్థాగతంగా మండల ప్రెసిడెంట్లను కానీ, టౌన్ ప్రెసిడెంట్ కానీ ఎన్నుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బూత్ కమిటీలు మనకు స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనం మున్సిపాలిటీలో కానీ, రాబోయే ఎలక్షన్లలో కానీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా నేను విన్నపం చేస్తున్నా ఏంటంటే, మీరు ప్రతి బూతులో ఆ బూత్ కమిటీల ద్వారా ప్రతి ఇంటికి మన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, మన కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి, కానీ మనము సరైన రీతిలో ప్రతి ఒక్క ఇంటికి మనం చేరవేసే దిశలో తీసుకుపోవడం లేదు, జరుగుతున్నది. కాబట్టి మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజులలో ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
వారి అరాచకాలని, వారి అవకతవకల్ని, వారి అవినీతిని ఎండగట్టేసేసి మన మున్సిపాలిటీలో జెండా ఎగరవేసే దిశగా మనమందరం కూడా కలిసికట్టుగా పని